ఏదైనా రికమెండ్ చేయడం జరుగుతుంది, స్పెట్స్ కావాల్సి వస్తే. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. మరి తలనొప్పి రావటం అనేటువంటిది, లేకపోతే కళ్ళు లాగటం అనేటువంటి ఇలాంటి చిన్న చిన్న బలహీనతలు మనకి చెప్తుంటారు. వాటిలో ప్రధానంగా ఈ సరైన చూపు మీద అటువంటి విజన్ అనేటువంటి సరిగ్గా లేనప్పుడు. అవసరం ఉంటే వెంటనే రికమెండ్ చేయడం జరుగుతుంది, స్పెట్స్ కావాల్సి వస్తే. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. వీళ్ళున్నారు 60 సంవత్సరాలు దాటిన అన్నారు, వీళ్ళకి పెన్షన్ రాలేదు, వీళ్ళు వాలంటీర్లు, కార్యక్రమాలు ప్రవేశపెడుతున్నారు. అది మన అందరికీ తెలిసినటువంటిదే. వైఎస్ఆర్ రైతు భరోసా దగ్గర నుంచి మరి అమ్మఒడి కానివ్వండి, ఆరోగ్యశ్రీకి సంబంధించి కానివ్వండి, రకరకాల అనేక కార్యక్రమాలు తీసుకొస్తున్నారు. బహుశా ముఖ్యమంత్రి గారు ఏ పథకం ప్రవేశపెట్టినప్పుడు కూడాను లిబరల్ గా అర్హత ప్రమాణాలను కొంచెం అటు ఇటుగా ఉన్నప్పుడు కూడాను ఓ పేదవాడికి సాయం చేసే దాంట్లో ప్రభుత్వ నిబంధనలు అనేవి పరిగణలో తీసుకోవద్దు, పారామీటర్గా తీసుకోకుండా ఉదారంగా అవకాశం ఉన్నంతవరకు సాయం చేయడని చెప్పినట్టున్నారు. ఇలాంటి క్రమంలో ప్రస్తుతం ఏ గ్రామంలో చూసినప్పుడు కూడాను పెన్షన్ సంబంధించి కానివ్వండి, రేషన్ కార్డు సంబంధించి కానివ్వండి, ఇళ్ల స్థలాలకు సంబంధించి ఈ మూడు పథకాల మీద ప్రధానంగా ఇవాళ గ్రామాల్లో కొంత చర్చ జరుగుతున్న పరిస్థితులు ఉన్నాయి. సహజంగా ఎప్పుడు కూడా 100 మందికి అదనంగా పెన్షన్లో లేకపోతే ఇళ్ల స్థలాలు ఇచ్చేవారు 100 మంది నాకు ఇచ్చారని చెప్పేసి రోడ్డు మీద కూడా చెప్పరు. నాకు 100 మందికి నాకు పెన్షన్ వచ్చిందని చెప్పరు. కానీ 5 తీసేయండి, 5 కలిసి 500 మంది అర్థం చేస్తారు. అందుకు అనుమానం ఏది, మానవ సైకాలజీ అంతే. ఉండదు కారణం, ఇవాళ పోతుంది నా పెన్షను, ఏదైనా రేషన్ కార్డు పోతుంది అనే దానికి రెండు ప్రధానమైన కారణాలు, రెండు మూడు. పోయిన గవర్నమెంట్లో 45 సంవత్సరాలు కూడా వృద్ధాప్య పెన్షన్ ఇచ్చారు, అర్హత లేకపోయినప్పుడు కూడా రేషన్ కార్డు ఇచ్చారు. ఇవాళ కొంచెం నిబంధనలు పరిగణలోకి తీసుకుని వెళ్తున్నప్పుడు అలాంటి కొన్ని మిస్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి. లేదనుకోండి, ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న వాళ్ళకి పెన్షన్ ఇచ్చారు, ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న వాళ్ళకి రేషన్ కార్డు ఇచ్చారు. లేదనుకుంటే గవర్నమెంట్ సర్వీస్ చేస్తున్నటువంటి గవర్నమెంట్ జీతం తీసుకున్న వ్యక్తికి రేషన్ కార్డు తీసుకున్నాడు. ఇలాంటివి ఏంటంటే సమాజంలో ఉన్నటువంటి పేదరికంలో ఉండి మధ్య స్థాయి నుంచి కింద స్థాయి వరకు ఉన్నటువంటి పేదలకు ఉపయోగపడేటువంటి సంక్షేమ కార్యక్రమాలు. కానీ గతంలో వీటన్నింటికి కూడా నిబంధనలు తిరోధకాలు ఇచ్చి ఎట్లా పడితే శాంక్షన్లు ఇచ్చారు. ఈ వెరిఫికేషన్లో ఈ వాలంటరీ వ్యవస్థ వచ్చిన తర్వాత కొన్ని చోట్ల ఇలాంటివి అలాంటి నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాటిని తీసేయడానికి సహజంగానే నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయినప్పుడు కూడా అలాంటి వాటి జోళ్ళకి వెళ్లకుండా ఒక ఇన్కమ్ ట్యాక్స్, అలాగే ప్రభుత్వ ఉద్యోగం, ఏమంటారు ప్రభుత్వ ఉద్యోగం, ఈ రెండు మినహాయించి మిగతా వాటికి అవకాశం ఉన్నంత వరకు లిబరల్కి వెళ్ళండి అని చెప్పేస్తాను. ఇదివరకు రేషన్ కార్డు రావాలంటే 10 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతుకి వచ్చేది, ఇవాళ రేషన్ కార్డు 30 ఎకరాలు ఉన్నటువంటి రైతు వరకు కూడా వెళ్ళొచ్చు. అంతేనండి మనవరు. వైఎస్ఆర్ కంటి వెలుగు కార్యక్రమం పేరుతోటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి కార్యక్రమం. కారణం ఇందాక లోకల్ మెడికల్ ఆఫీసర్ గారు చెప్పినట్లు, మరి మనకి ఎన్ని రకాలైనటువంటి హంగులు ఆర్భాటాలు ఉన్నప్పుడు కూడాను మనిషికి సంపూర్ణ ఆరోగ్యం లేకపోయినా, ప్రధానంగా చూపు లేకపోయినప్పుడు కూడాను, ఈ రెండిట్లో ఏ ఒక్కటి లేకపోయినప్పుడు కూడాను
నీకు ఎన్ని అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు ఎన్ని హోదాలు ఉన్నప్పుడు కూడాను మరి అది గుర్తింపు లేని జీవితం అవుతుంది. ఆ క్రమంలో సాటి మానవుణ్ణి మరి ముఖ్యంగా పేదవాడిని సంపూర్ణ ఆరోగ్యమంత్రిగా తయారు చేయాలి, తీర్చిదిద్దాలనే ఆలోచనతోటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆరోగ్యశ్రీ వ్యవస్థ మొత్తాన్ని కూడా పూర్తిగా ప్రక్షాళన చేస్తూ సుమారుగా 871 వ్యాధులకు నయం చేసుకోవటానికి అవకాశం ఉండే విధంగా ఆరోగ్యశ్రీ రంగాన్ని తీర్చిదిద్దినటువంటి పరిస్థితి. ఈ రంగం గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎంతటి ప్రాధాన్యత సంతరించుకుందో తర్వాత పూర్తిగా దాన్ని నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితులు. ఈరోజు కూడాను రాజశేఖర రెడ్డి గారు సమాజంలో ప్రతి ఒక్క పేదవాని యొక్క గుండెల్లో చిరస్మరణీయుడిగా ఆరాధ్యుడిగా ఉన్నారంటే ఆయన పెట్టినటువంటి రెండు ప్రధానమైన పథకాలు, ఒకటి ఆరోగ్యశ్రీ, రెండు ఫీజు రియంబర్స్మెంట్. ఈ రెండు పథకాలు ఒక పేదవాని గుండెల్లో ఆయన యొక్క ఆరాధ్యుడిగా నిలిచినటువంటి పరిస్థితి. అలాంటి పథకాల యొక్క ప్రాధాన్యత తెలిసినటువంటి వ్యక్తిగా, ఆ పథకాల వలన యొక్క పేదవారికి ఎంత న్యాయం జరుగుతుందో తెలిసినటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ కోసం ప్రక్షాళన చేస్తూ అదేవిధంగా కంటి చూపుకు సంబంధించిన ప్రత్యేకమైన పథకాన్ని, ప్రత్యేకమైన దృష్టిని సాధించిన పరిస్థితులు ఉన్నాయి. సహజంగా గ్రామీణ ప్రాంతాల్లో ఏంటంటే సరైనటువంటి అవగాహన లేకపోవటం, సరైనటువంటి వైద్య సౌకర్యాలు అందుబాటులో లేకపోవటం వలన కొన్ని కొన్ని వ్యాధుల్ని సరిగా గుర్తించలేక నిర్లక్ష్యం చేస్తాం. తీరా ముదిరిన తర్వాత కానీ వాటి యొక్క తీవ్రత మన మనిషి ప్రభావం మీద, మనిషి యొక్క ఆరోగ్యం మీద ఎంతటి ప్రభావం చూపుతున్నటువంటి తర్వాత కానీ మనకు తెలియదు. అలాంటి వాటిలో ప్రధానంగా ఈ డయాబెటిక్ షుగర్ ఒకటి, బీపీ ఒకటి, ఈ రెండు తెలియకుండానే మనిషి యొక్క జీవితాన్ని చాలా ఇబ్బందులకు నెట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి. పూర్తిగా మనకు అవగాహన లేకపోవడం, సరైనటువంటి వైద్య సౌకర్యాలు, పరీక్షలు చేసుకునే సౌకర్యం అనుమానం లేదు. అలాంటి వాటిల్లో ప్రారంభంలో కనుక నెగ్లెక్ట్ చేస్తే రాను రాను ఆ కంటి చూపు ఏ విధంగా దెబ్బతింటుంది, భవిష్యత్తులో దాని ప్రభావం ఎంత మనిషి యొక్క జీవితమే పడుతుంది అనేటువంటి తెలిసిన వ్యక్తిగా, మూడవ దశలుగా చదువుకునే పిల్లలందరూ కూడాను ఫేజ్ 1గా, మధ్య వయసు వాళ్ళందరూ కూడా ఫేజ్ 2గా, 60 సంవత్సరాల నుంచి పైబడినటువంటి వాళ్ళకి ఫేజ్ 3గా, అవ్వాతాతలకు ఈ కంటి వెలుగు కార్యక్రమాన్ని ఈరోజు ముఖ్యమంత్రి గారు కర్నూలులో అధికారికంగా లాంచ్ ప్రారంభిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో చిన్న వయసులో సరైనటువంటి అవగాహన లేక సరిగా వైద్యం చేయించుకోలేకపోతే ఎక్కువ శాతం ఇవాళ గతంలో ఏంటంటే 50-60 సంవత్సరాలు దాటిన తర్వాత కానీ పూర్వ రోజుల్లో కంటి చూపుకు సంబంధించినటువంటి సమస్య ఉత్పన్నమయ్యేది. దానికి కారణాలు అనేక ఉంటాయి, కానీ ఈరోజు మన ఆహార అలవాట్లలో కానివ్వండి, పర్యావరణ పరంగా కానివ్వండి, వీటన్నిటితోడు మానవుడు ప్రతి చిన్న అంశంలో కూడాను విపరీతమైన మానసిక ఒత్తిడి గురవడం వలన ఇలాంటి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్న పరిస్థితులు ఉన్నాయి. ఈ సమస్యల్లో ప్రధానమైనటువంటి కంటి వెలుగు కాబట్టి మరి 60 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళకి వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చెక్ చేయించుకుని దానికి అయినటువంటి వైద్య పరికరాలు కానివ్వండి, క్యాటరాక్ట్ లాంటి శుక్లాల ఆపరేషన్స్ కానివ్వండి, లేదనుకుంటే చూపుకు సంబంధించిన సమస్య కానీ ఉత్పన్నమైనప్పుడు మరి కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సరైనటువంటి ఫెసిలిటీస్ అందుబాటులో లేకపోవటం వలన ఉద్దేశంతో ప్రతి ప్రాంతంలో కూడా, ప్రతి గ్రామంలో కూడాను ఈ రోజు నుంచి